బ్యాక్ టు న్యూస్. కడప జిల్లాలో ఎన్నికల హడావిడి అప్పుడే మొదలైపోయింది. ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని కల్పించింది ఈసీ. దీంతో నేటి నుంచి జిల్లా వ్యాప్తంగా ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందికి ర్యాండమైజేషన్ ద్వారా ఎన్నికల విధులు కేటాయించేందుకు అధికార యంత్రాంగం సమాయత్తమవుతోంది. పోస్టల్ బ్యాలెట్ కి సంబంధించి మరిన్ని వివరాలు రమేష్ అందిస్తారు. జిల్లాలో ఓటర్ల జాతర ప్రారంభమైంది. పోస్టల్ బ్యాలెట్ ఓటర్ల కోసం వివిధ రాజకీయ పార్టీలు ముమ్మర ప్రయత్నాలు చేస్తూ వస్తున్నాయి. అంటే జిల్లా వ్యాప్తంగా దాదాపు 15,000 మంది ఎన్నికల విధుల్లో పాల్గొనబోతున్నారు. వారిని ప్రసన్నం చేసుకుని వారి ఓటర్లను పొందడం కోసం వివిధ రాజకీయ పార్టీలు తమదైన శైలిలో చక్రం తిప్పుతూ వస్తున్నాయి. అంటే ప్రధానంగా ఈ రోజు నుంచి కూడా జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి పోలింగ్ కేంద్రాలకు ఎన్నికల సిబ్బంది కేటాయింపనటువంటి జరుగుతూ వస్తుంది. ఇందులో పీఓలు, ఏపీఓలు, అదేవిధంగా అదనపు ఓపీఓలతో కలుపుకుంటే మొత్తం దాదాపు 15,000 మంది సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొనబోతున్నారు. ఇప్పటికే రాజకీయ పార్టీలు ఎవరెవరు ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నారు అన్నటువంటి జాబితా సేకరణలో నిమగ్నమయ్యాయి. మండల కేంద్రాల్లో ఉన్నటువంటి తమ నేతలతో ఒక ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ఈ పోస్టల్ బ్యాలెట్ ఓటర్లను ప్రసన్నం చేసుకోవడం కోసం ముమ్మర ప్రయత్నాలంటూ చేస్తూ వస్తున్నారు. అంటే ఒక్కొక్క నియోజకవర్గానికి సంబంధించిన ఒక ప్రత్యేక టీంని ఏర్పాటు చేస్తున్నారు. ఎందుకంటే ఎవరెవరు ఎన్నికల విధులకు హాజరవుతున్నారు, వారు ఎక్కడెక్కడ ఉంటారు, వారికి ఉన్నటువంటి పరిచయాలు ఏంటి అనేటువంటి కోణంలో కూడా ఒక యొక్క సమాచార సేకరణ తీసుకుంటూ పోస్టల్ బ్యాలెట్ ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి కావాల్సినటువంటి అన్ని ఎత్తుగుడలను కూడా వాళ్ళు ప్రదర్శిస్తున్నారని చెప్పవచ్చు. ప్రధానంగా కొన్ని యూనియన్ నేతలతో కూడా ఇప్పటికే రాజకీయ పార్టీలన్నీ కూడా సంప్రదింపులు జరుపుతూ ఉన్నాయి. మొత్తం మొత్తంలో అన్ని ఓట్లు, అంటే పోస్టల్ ఓట్లు అన్నీ కూడా తమకే రావాలి అన్న కోణంలో ప్రధానంగా చర్చలు సాగుతూ వస్తున్నాయి. కొన్ని పార్టీలు అయితే ఒక అడుగు ముందుకేసి వారి యొక్క జాబితాని సైతం సేకరించుకున్నటువంటి పరిస్థితులు ఇక్కడ నెలకొంటూ వస్తున్నాయి. ఎందుకంటే జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి పీఓలు, ఏపీఓలు తీసుకున్నట్లయితే 4,741 మంది సిబ్బంది అక్కడ పనిచేయబోతున్నారు. అదేవిధంగా ఓపీఓలుగా అంటే దాదాపు 8,000 మంది సిబ్బంది ఎన్నికల విధిలో పాల్గొనబోతున్నారు. అంటే వీరందరికీ కూడా పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకునే దానికోసం ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో మొదటిసారిగా అంటే సామాన్యుడు ఓటు కంటే ముందే పోస్టల్ బ్యాలెట్ ఓటు పోల్ అవుతుంది కాబట్టి వీరిని ప్రసన్నం చేసుకోవాలన్నటువంటి ఆ యోచనలో అన్ని పార్టీలు కూడా ఒక ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ వస్తున్నాయి. అయితే మనం తీసుకున్నట్లయితే జిల్లాలో ఉన్నటువంటి ఈ యొక్క 13,000 చిల్లర కాకుండా దాదాపు ఎంఓలు, అదేవిధంగా మీడియా సిబ్బంది, పోలీసు అంతా కలుపుకున్నట్లయితే 15,000 మంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకునేటువంటి అవకాశం ఇక్కడ కనపడుతుంది. వీరిని ప్రసన్నం చేసుకోవడం కోసం రాజకీయ పార్టీలు ఇప్పటికే పావులు కదుపుతూ వస్తున్నాయి. కొన్ని యూనియన్ నేతలతో కూడా సంప్రదింపులు జరుపుతూ వస్తున్నాయి. సో వాళ్ళకు తాయిలాలు ఇవ్వాలన్నటువంటి యోచనలో కూడా ఉన్నట్లు ప్రాథమికంగా సమాచారం అందుతూ వస్తుంది. గుత్తమొత్తంగా ఈ ఓట్లన్నీ కూడా మేమే పొందాలన్నటువంటి ఆలోచనలో అటు వైసీపీ, ఇటు టీడీపీ రెండు కూడా పోటాపోటీగా ఈ యొక్క పోస్టల్ బ్యాలెట్ల కోసం ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. కాకపోతే ఇందులో టీడీపీ కాస్తంత ఒక అడుగు ముందుకేసి ఈ కొన్ని యూనియన్ నేతలతో ఇప్పటికే తమ వైపు తిప్పుకునేందుకోసం పలు హామీలను సైతం ఇస్తున్నట్లు తెలుస్తోంది. కెమెరామ్యాన్ చాందుతో రమేష్, ఎన్టీవీ కడప.